హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు జిఎస్టీ, నిల్ జిఎస్టీ లేదా జీరో జిఎస్టీ ఎట్లా ప్రతి నెల నెల మనం ఫైల్ చేయాలని చూస్తాం. యాక్చువల్లీ చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు లేదా కొత్తగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఏ బిజినెస్ చేయకుండా ఓన్లీ జిఎస్టీ నెంబర్ ఉంచుకోవడం కోసం నిల్ జిఎస్టీ ఫైల్ చేసి వస్తుంది. అయితే చాలా వీడియోస్ నేను కూడా యూట్యూబ్లో చూశాను, అవి చాలా కాంప్లికేటెడ్గా ఏదేదో ఉన్నాయి. సో నేను మీకు ఇప్పుడు చాలా సింపుల్గా ఎట్లా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, జీరో రిటర్న్స్, ఓకే, నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు జిఎస్టీ గౌ డాట్ ఐఎన్ అయిన తర్వాత లాగిన్. సో లాగిన్ ఇక్కడ మీరు కోడ్ ఇవ్వండి. ఓకే, ఇది ఆల్రెడీ మా సిస్టర్ కన్సర్న్ అన్నమాట ఇది. ఓకే, సో ఇక్కడ మనకి కొత్తగా రిజిస్టర్ చేసాం, ఇంకా జిఎస్టీ నేను మెయిన్ వెళ్ళి ఫైల్ చేయలేదు. ఓకే, గో టు రిటర్న్ డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. ఓకే, 24/25 Q1 మంత్ మే. సో నేను మే మంత్ది జూన్లో ఫైల్ చేస్తున్నాను. సెర్చ్, ఇక్కడ మనం రెండు రకాల ఫైలింగ్ చేయాలి, ఒకటి GSTR 1, ఇంకోటి GSTR 3B. GSTR 1 ప్రతీ నెల 11వ తారీఖు కల్లా మనం ఫైల్ చేయాలి, అంటే ఈరోజు. GSTR 3B 22 లోపు మనం ఫైల్ చేయాలి ప్రతీ నెల. అయితే మనం ఇక్కడ నిల్ జిఎస్టీనే ఫైల్ చేస్తున్నాం కాబట్టి, సో మనం రెండు ఒకే టైం చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్, మనం GSTR 1ని ఫైల్ చేద్దాం. సో మనం ఆన్లైన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. క్లిక్ ఆన్లైన్, మనకి ఇక్కడ ఏం లేదు, నో. ఓకే, ఇది ఇంపార్టెంట్. మీకు ఫైల్ నిల్ GSTR 1, ఎందుకంటే మనం ఏం బిజినెస్ చేయలేదు, నో ఇన్వర్డ్ నో అవుట్వర్డ్. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ స్టేట్మెంట్, ఓకే, అంతే సింపుల్. సో మన ఫైల్ స్టేట్మెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కన్ఫర్మేషన్ ఇవ్వాలి, రిటర్న్ ఫైల్ ఫర్ GSTR 1. సో ఆథరైజ్ సిగ్నేటరీ కంపెనీ ఫామ్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫైల్ విత్ DSC ఆర్ ఫైల్ విత్ EVC. సో నార్మల్గా నాకు తెలిసి అందరూ కూడా ఫైల్ విత్ EVCనే సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఇది ఆధార్ లింక్డ్ ఓటీపీ. సో నేను ఫైల్ విత్ EVC సెలెక్ట్ చేసుకున్నా. సో నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకే, ఓకే, గాట్ ఇట్, నాకు అవి వచ్చింది. సో ఓకే, ఓటీపీ వెరిఫై. ఓకే, ఫైల్ అయిపోయింది, దట్స్ ఇట్. చాలా సింపుల్. ఓకే, ఇది చూడండి, పైకి వెళ్ళండి. జిఎస్టీఆర్ నెంబర్తో మనకి మే మాసం ఉంది, ఫైల్ చేసాం, మనకి ARN జనరేట్ అయిపోయింది, దట్స్ ఇట్. సో మనం ఇప్పుడు GSTR 1 మనం ఫైల్ చేసాము. సో మనం ఇప్పుడు మనం జీరోదే చేస్తున్నాం కాబట్టి మనం కంప్లీట్ చేసేసుకుందాం. మళ్ళీ మనం విల్ గో టు డాష్బోర్డ్. ఓకే, ఫైల్ రిటర్న్స్ ఇయర్ క్వార్టర్ మంత్. సో మనం మే మంత్ ఫైల్ చేస్తున్నాం. సెర్చ్, చూడండి, మనం ఆల్రెడీ GSTR 1 ఫైల్ చేసేసాం ఇక్కడ. ఓకే, ఫైల్డ్. సో మనం ఇప్పుడు మంత్లీ రిటర్న్స్ GSTR 3B కూడా మనం ఫైల్ చేసేద్దాం, ఎందుకంటే మన బిజినెస్ ఏం లేదు, ఇది కొత్తగా మనం ఫామ్ రిజిస్ట్రేషన్ చేసాం. సో ప్రిపేర్ ఆన్లైన్, సింపుల్. సో ఇక్కడ మీకు డి వాంట్ ఫైల్ నిల్ రిటర్న్, ఎస్. ఓకే, చూసుకోండి, ఇంకేమైనా ఉందో వార్నింగ్, ఏం లేదు కదా. నెక్స్ట్, సో మనకి ఏం లేదు, నో బిజినెస్, జీరో. ఓకే, నా ఇక్కడ మనం వెరిఫికేషన్ ఇచ్చేస్తాం. ఎవరు ఆధరేజ్ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ విత్ GSTR 3B విత్ EVC. అగైన్ మన నెంబర్కి ఓటీపీ వస్తుంది, వచ్చింది ఓటీపీ.
వెరిఫై. సో ఫైలింగ్ సక్సెస్ఫుల్, రిటర్న్ ఫైల్ చేసాం, ఈరోజు కంప్లీట్ చేసాం. మన మెయిల్ ఐడికి వచ్చేస్తుంది, ప్లస్ మొబైల్కి కూడా మనకి ఏఆర్ఎన్ నెంబర్ వచ్చేస్తుంది. దాట్స్ ఇట్. సో మనం ఈ మంత్కి రిటర్న్స్ ఫైల్ చేసాం. మనం డాష్బోర్డ్కి వెళ్దాం. ఓకే, డాష్బోర్డ్లో మనకి క్లియర్గా ఫైల్స్ రిటర్న్ డాష్బోర్డ్కి వెళ్దాం. సో జస్ట్ ఇది వెరిఫికేషన్ మాత్రమే. మే సెలెక్ట్ చేసుకోండి, రిటర్న్స్ ఫైల్ చేస్తాం. ఓకే, మీరు ఈ టైం ఫ్రేమ్లోగా 11th జిఎస్టిఆర్ 1, 11th జిఎస్టిఆర్ 3B, 22 లోపు మనం ఫైల్ చేస్తే మనకి ఏ విధమైన పెనాల్టీ ఉండదు. ఇన్ కేస్ మీరు డేట్ మిస్ అయితే ఐ థింక్ 60 కానీ లేదా 120 రూపీస్ కానీ మీకు పెనాల్టీ, డే వైజ్ పెనాల్టీ మీకు యాడ్ అయిపోతుంది. ఇది మీరు నెక్స్ట్ మంత్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మీరే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, అది ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇంకొక వీడియో చేసి మీకు అది ఎట్లా చలానా పే చేయాలి ఆన్లైన్లో మేము చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఫైల్ చేయండి.